సరిగా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. హార్డ్ డిస్క్ క్రాష్ అయినట్టుంది. అంటే మొత్తం దబ్బిందా సార్? అది నిన్నటి వరకు తీసిందైనా బ్యాకప్ తీసుకున్నావా లేదా? ఏంటి చెప్పు, మాట్లాడవే సార్. 8 రోజులు తీసిన బ్యాకప్ ఉందా, పోయిందా? మొత్తం పోయింది సార్. అసలు బ్యాకప్ పెట్టుకోకుండా అంత రెక్లెస్గా ఎలా ఉంటాడు రా వాడు? అసలు అందరూ ఇవాళ రేపు 2-2 బ్యాకప్స్ పెట్టుకుంటారు, వీడేంటి కాపీ లేదంటాడు? విష్ణు వదిలేయ్. అది కాదురా, అసలు బ్యాకప్ పెట్టుకోవాలని మినిమం నాలెడ్జ్ లేకపోతే ఎలా వాడు? రే, జరిగిన దాని గురించి టెన్షన్ పడితే బీపీ తప్ప ఇంకేం పెరగదు. వదిలేయ్. వదిలేయ్ వదిలేయ్ అంటావేంట్రా? షూటింగ్ చేసిందంతా దొబ్బింది, 20 లక్షలు బొక్క. అరే లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరగవు, అప్స్ అండ్ డౌన్స్ కామని. అలా అనుకుంటే కానీ బతకలేము. అవును మర్చిపోయాను, షూటింగ్లో ఉన్నప్పుడు శివాని 2 సార్లు ఫోన్ చేసినట్టుంది. కాల్ బ్యాక్ చేసావా? తర్వాత చేస్తాను రా, ఇప్పుడు మూడ్ లేదు. రే, 2 టైమ్స్ ఫోన్ చేసిందంటే ఏదైనా అర్జెంట్ పనేమో, ఒకసారి కాల్ చేయి. రే చెప్పాను కదా ఇప్పుడు మూడ్ లేదని, వదిలేయి. రే తనతో మాట్లాడితే నీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది, ఒకసారి కాల్ చేయరా. తను ఏదో ఎంఎంఎస్ కూడా పంపించినట్టుంది చూడు. ఆ బుక్లో దయ్యం ఉందట. వాట్? సూపర్ అసలు, అదరగొట్టేశో. ఈ సినిమా తర్వాత నాకు కూడా నీ డీటెయిల్ దొరకమేమో. అదంతా మీ టాలెంట్ సార్, నాతో మీరు అలా చేయించుకున్నారు. విష్ణు ఎక్కడున్నావు రా? ఇంట్లో ఉన్నా, రష్ చేస్తున్నా. రే అర్జెంట్గా స్టూడియోకెళ్ళి షూటింగ్ చేసిందంతా కాల్ చేయి. ఏంటి? షూటింగ్ చేసిందంతా కాల్ చేయరా, వెళ్ళు. కాల్ చేయాలా? రే శివాని చచ్చిపోయిందిరా. ఏమవుతుంది సార్? రష్ కాల్ చేస్తే అంత సరిపోతుంది. సరిపోతుంది అంటావా? అంతే, మీరేం టెన్షన్ పడుతుంది? త్వరగా ఏ నర్సింగ్ లే 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 కీసీ త్వరగా ఏమని సార్? కీసీ బాయ్ త్వరగా కీసీ లేవు సార్. ఓపెన్ చేయి. ఇవ్వరా ఇవ్వు సార్, సార్ అడగాలి సార్. స్టూడియో ఈ బుక్ మామూలు బుక్లో లేదు, మన గ్యాంగ్ మొత్తాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది.